ఫీలింగ్స్ ఎస్ సో మరి ఫస్ట్ అయితే ఇది రిలీజ్ చేయడానికి కాస్త టైం పడుతుంది ఈ కోవిడ్ టైం వల్ల అని విన్నప్పుడు ఈ ఆ సమయాన్ని ఎలా మీరు రియాక్ట్ అయ్యారండి ఎలా రిసీవ్ చేసుకున్నారు హేమంత్ గారు అంటే రిలీజ్ ఓటీటీలో అన్న వెంటనే కొంచెం అంటే అప్పటికి మాకు సడన్ ఏంటి ఓటీటీనా అని ఒక చిన్న షాకర్గా అయితే మాకు వచ్చింది నాకే కాదు అంజలికే కాదు అనుష్కకే కాదు మాధవకి ఎవరికైనా అంటే ఓటీటీ అంటే ఏంటి అసలు ఓటీటీలో ఇలా మనం సినిమా కోసం తీసిన సినిమాలు ఓటీటీలో వస్తాయా అన్నది కూడా నాకు తెలియదు ఫస్ట్ వస్తాయి మాకు ఎవరికి సో అప్పటికి సో అబ్బాయి లేదు అని చెప్పి మేము ఫస్ట్ మేము ఖండించిన మాట కూడా నిజం మేమందరం కూడా అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉంది ఖండించడం అంటే ఎండ్ ఆఫ్ ది డే దట్స్ ప్రొడ్యూసర్స్ కాల్ బట్ మేమైతే ఫస్ట్ అలా అనుకున్నాం ఎందుకు ఇప్పుడు వెయిట్ చేద్దాం అది ఇది అంటే ప్రొడ్యూసర్స్ కూడా పాపం సరే వెయిట్ చేద్దాం అని చెప్పి 1 మంత్ 2 మంత్స్ ఇంకా అలా 2 నెలలు 3 నెలలు అయింది కొద్ది ఇప్పుడు అలా 6-7 నెలలు అందరం ఇంట్లో గడిపేస్తాం ఓటీటీలో చూడడానికి వేరే సినిమాలు కూడా లేని పరిస్థితి వచ్చేసింది అంత అయిపోయడం వల్ల ఇంకా డిసైడ్ అయ్యాం సరే ఇది ఇచ్చేయడం బెటర్ కనీసం ఏ సినిమాలు లేవు అందరు చూస్తారు కదా రైట్ రైట్ సో మరి ఓటీటీలో రిలీజ్ చేయడానికి అనుష్క కూడా ఒప్పుకోలేదు అని విన్నాం కరెక్టా అండి ఒప్పుకోలేకపోవడం కదండి ఇదే అనుష్క అయినా అంజలి అయినా మా మాధవనైనా నేనైనా ఎవ్రీవన్ ఇదే అంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ బిగినింగ్ లో ఎందుకు వద్దు అని అన్నాము అప్పుడు అది డిస్కస్ చేసాము అందుకనే మేము వెయిట్ చేసాం ఇప్పుడు అందరం మళ్ళీ ఒక మాట మీద దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మనం ఆడియన్స్ కోసం ఎండ్ ఆఫ్ ద డే సినిమా చేసాం వాళ్ళకి దగ్గర అవుతూ ఇప్పుడు మనం చూపిస్తున్నాం దే హావ్ టు ఎంజాయ్ ఇట్ సో ఇప్పుడు ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారు అందరూ అన్న ఉద్దేశంతో మేము పెట్టామండి యాక్చువల్ గా ఈవెన్ ట్విట్టర్ లో కూడా కోన గారు ఒకసారి ఒక పోల్ పెట్టారు నేను దీంట్లో పెట్టాను అందరిని అడిగాము చాలా మందిని సో ఆడియన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఈవెన్ దేర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ అయినా అనుష్క ఫ్యాన్స్ అయినా మాధవన్ ఫ్యాన్స్ అయినా అంజలి ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా దే ఆర్ ప్రిపేర్డ్ నౌ అంటే ఇప్పుడు వీ హావ్ టు వాచ్ ద ఫిల్మ్ వీ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ ఆన్ ఓటీటీ దట్స్ ద ఓన్లీ ఆప్షన్ సినిమా థియేటర్కి వెళ్ళి చూసే అవకాశం ఇప్పట్లో లేదు అన్నది వాళ్ళకి తెలిసిపోయింది సో రెడీ అయిపోయిన సినిమాలకి మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి నేను నన్ను అడిగితే ఇప్పుడు అంటే ఇంకా సగం పూర్తి అవ్వాలి చేయాలి అనే వాళ్ళకి మేబీ పాసిబిలిటీ ఉండదు రెడీ అయిపోయిన వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే ఆడియన్స్ క్వాలిటీ ఫిల్మ్స్ వాళ్ళు కూడా 4K లో మంచి దీంట్లో టెలికాస్ట్ ఈ రోజు రేపట్లో అందరూ కూడా 4K అట్లీస్ట్ ప్రొజెక్టర్స్ లేకపోయినా 4K టెలివిజన్స్ ఉంటున్నాయి చాలా మంది ఇంట్లో లేదంటే పీపుల్ ఆర్ యూజింగ్ వెరీ గుడ్ మొబైల్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఈ రోజులో అన్ని 4K సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఎంటర్టైన్మెంట్ బాగుంటుందండి ఎక్కడైనా రైట్ రైట్ సో మరి ఈ కోవిడ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంత పెద్ద సినిమా మంచి స్టారింగ్ తో ఉన్నటువంటి సినిమా అది ఇంత క్యూరియాసిటీగా అసలు ఏం జరగబోతుంది ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ చూడాలంటే పెద్ద స్క్రీన్ మీద చూడాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సో మరి ఓటీటీలో రిలీజ్ చేసినప్పటికి కూడా రేపు మనకంత సద్దుమణిగి ఒక మంచి టైం మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా థియేటర్స్ లో కూడా మళ్ళీ రీలాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా అండి రిలీజ్ చేద్దామనే ప్లాన్ అంటే మేబీ సంక్రాంతి టైంకి అన్ని తగ్గిపోతాయి పోతుంది అని అనుకున్నాం ఎందుకంటే ఎలాగో ఇంగ్లీష్ వర్షన్ మేము థియేటర్ లో రిలీజ్ చేద్దాం అనేది డిసైడెడ్ అండి హాలీవుడ్ లో వరల్డ్ వైడ్ ఇంగ్లీష్ వర్షన్ జనవరిలో చేద్దాం అప్పటికి అన్ని తేలిపోయి అన్ని బాగున్నాయి అనుకుంటే మేము ఇవి కూడా ఆల్ ద లాంగ్వేజెస్ ఇప్పుడు ఏవైతే రిలీజ్ చేసేస్తున్నాం అవి మళ్ళీ థియేటర్ లో అది కూడా అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్ పబ్లిక్స్ రెస్పాన్స్ వాళ్ళకి ఎంతవరకు నచ్చింది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది రైట్ అండి హేమంత్ గారు ఓటీటీ మీద ఉన్నటువంటి మాకు అన్ని డౌట్స్ క్లియర్ చేసేసారు సో కమింగ్ టు ద మూవీ అంజలి గారు ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్ని చాలా డిఫరెంట్ జోనర్స్లో చూస్తూ వచ్చాం కానీ ఇందులో క్రైమ్ డిటెక్టివ్గా మిమ్మల్ని